గర్భసంచి విషయానికి వస్తే ఈ గర్భసంచి దగ్గర ఉన్న మీరు చెప్పిన ఎండోమెట్రియం రోల్ గురించి చెప్పండి. సో యా గర్భసంచి ఎండోమెట్రియం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఆఫ్ గర్భసంచి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏదైతే షెడ్ అవుతుందో మనకి నెల దాన్ని అదే ఎండోమెట్రియం. ఎవ్రీ మంత్ అది గ్రో అవుతుంది, మళ్ళీ షెడ్ అవుతూ ఉంటుంది. ఒక బేబీ అనేది నిలవాలంటే ఈ ఎండోమెట్రియంలోనే నిలుస్తుంది. ఎందుకంటే అది హార్మోన్స్తో రెస్పాండ్ అయ్యే లేయర్ అన్నమాట ఇది. సో హార్మోన్స్తో రెస్పాండ్ అయ్యే లేయర్ కాబట్టి ఎవ్రీ మంత్ ఈ గర్భసంచి అనేది అరౌండ్ ఎలాగైతే ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుందో అలానే ఈ గర్భసంచి కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎయిత్ డే అనుకోండి, సో సపోజ్ 10th డే అనుకోండి, ఇట్ షుడ్ బి 1 సెంటీమీటర్, అంటే 10 mm. ఓకే. అలానే 12th డే అనుకోండి, 12 mm. సో డేస్ని బట్టి అది కూడా పెరుగుతూ ఉండాలి. గర్భసంచి కూడా కరెక్ట్గా పెరగాలి, అంటే వాటికి సింక్రనైజేషన్ ఉన్నట్టు. కొంతమందికి గర్భసంచి ఇది ఎగ్ పెరుగుతుంది బట్ ఈ గర్భసంచి పొర అనేది పెరగదు. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ అస్ థిన్ ఎండోమెట్రియం. అంటే సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద యూట్రస్ అండ్ ద లైనింగ్ దట్ ఈస్ నాట్ అలావింగ్ ద ఎండోమెట్రియం టు గ్రో. ఈ ఎండోమెట్రియం కూడా ఎట్లా అంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో ఉండాలన్నమాట. అంటే 3 లైన్స్ లాగా కనిపించాలి నీట్గా. మనకు ఒక లీఫ్ ఎలా ఉంటుంది ఆ షేప్లో ఉండాలి. ఆ లీఫ్ షేప్లో ఉండి ట్రిపుల్ లైన్లా పెరుగుతుంది అంటేనే ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద ఎంబ్రియో. అంతేగాని థిక్నెస్ ఉండి యూనో మషి మషిగా ఉండి క్లియర్గా లేకపోతే దట్ ఈస్ నాట్ అ గుడ్ ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం కూడా 999 గ్రో అయితేనే ఇట్ ఇస్ అ గుడ్ ఎండోమెట్రియం అండ్ దట్ ఈస్ రెడీ ఫర్ టేకింగ్ ద ఎంబ్రియో. సో గర్భసంచికి సంబంధించి ఎటువంటి లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి స్త్రీలలో? సో గర్భసంచికి చూడండి చాలా చాలా లెక్సి. కొంతమందికి బై బర్త్ సెప్టమ్ అనేది ఉండొచ్చు. ఓకే. అలానే 2 యూట్రసెస్ ఉండొచ్చు, అంటే 2 విధాలుగా చీర్చుకుంటుంది యూట్రస్, అట్లా ఉండొచ్చు. లేదా ఒక యూట్రస్ ఫామ్ అయ్యి ఇంకో యూట్రస్ ఫామ్ అవ్వదు. ఓకే. అంటే ఒక యూట్రస్ పెద్దగా ఉంటుంది, ఇంకో యూట్రస్ చిన్నగా ఉంటుంది. ఓకే. సో అది అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా బై బర్త్ అంటే యూట్రైన్ డిఫెక్ట్స్, జెనెటిక్ డిఫెక్ట్స్ అంటామన్నమాట. సో గర్భసంచిలో డిఫరెంట్ రావచ్చు అన్నమాట. సో గర్భసంచిలో ఒక్కొక్కసారి గోడలాగా సెప్టమ్ అంటామన్నమాట. సో దాన్ని గోడలా డివైడ్ చేస్తుంది. సో అక్కడ ఎంబ్రియో అతుక్కునే వీలు ఉండదు. ఓకే. ఒకవేళ అతుక్కున్నా కూడా ఒక 3-4 మంత్స్లో అబార్షన్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద సెప్టమ్. సో అదొకటి. తర్వాత వచ్చేసి బైకార్నియట్ యూట్రస్, అంటే సెప్టమే యూట్రసే 2గా చేస్తుంది. సో 2 సెప్టమ్స్ ఉన్నప్పుడు ఒక ట్యూబ్ అటు ఒక ట్యూబ్ ఇటు ఉంటుంది. సో ఎటు నుంచి ఎగ్ వెళ్ళాలి, సో దిస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట ఆ స్పర్మ్స్కి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ఏమో యూనికార్నియట్ యూట్రస్, అంటే ఒక గర్భసంచి గ్రో అవుతుంది, ఇంకోటి చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ప్రాబ్లం. అంటే ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదా మ్యామ్, సో చిన్నగా ఉన్న గర్భసంచిని తీయించేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా చిన్నగా ఉంటుంది అండ్ అటాచ్డ్ ఉంటుంది అది. సో ఇది ఓపెన్ చేసి ఇందులో కూడా హోల్ పడుతుంది. సో అది. అండ్ ఇంకోటి ఏంటండి, ఆ యూనికార్నియట్ యూట్రస్లో ఏదైతే యూట్రస్ ఉంటుందో అది సగమే కాబట్టి ఇట్ విల్ బి వెరీ స్మాల్, చాలా చిన్న గర్భసంచి అండ్ ఇట్ విల్ బి ఇన్ బనానా షేప్. నార్మల్గా ప్యూర్ షేప్లో ఉండాలి, తెలుసు కదా గర్భసంచి అనేది రౌండ్గా బాల్ లాగా ఉండాలి, బట్ దాట్ విల్ బి ఇన్ బనానా షేప్. ఓకే. ఆ గర్భసంచి యూనికార్నియట్ యూట్రస్. సో జనరల్లీ యూట్రస్ సైజ్ ఎంత ఉండాల్సి ఉంటుంది? దానికన్నా తక్కువగా ఉంటే దాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందా? సో గర్భసంచి సైజ్ అనేది నార్మల్గా వచ్చేసి మనకి అరౌండ్ 2.6 to 4. 4.2 ఈజ్ నార్మల్. ఓకే. సో ఈ నార్మల్ లిమిట్స్లో ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. ఓకే. ఎక్కువ అంటే ఎట్లా, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ ఇలాంటి వాటిల్లో 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ యూనికార్నియట్ యూట్రస్, ఇంకా కొంతమందికి ఏమో యావరేజ్ సైజ్ ఆఫ్ ద యూట్రసే తక్కువగా ఉంటుంది. సో వాళ్ళని స్మాల్ యూట్రసెస్ అంటాం అన్నమాట. వాళ్ళకి బై బర్త్ ఓన్లీ దే హ్యావ్ సచ్ యూట్రస్, అంటే గర్భసంచి అది మోయలేదన్నమాట బేబీని. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే హెచ్ఆర్టీ అని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ చేసుకొని ఒక 3 మంత్స్
చేసుకున్న తర్వాత గర్భసంచి కనీసం ఒక 2.5 to 2.6 వరకు రావాలి, అంటే నార్మల్ సైజ్ కి రాదు బట్ అట్లీస్ట్ బేబీని మోయగలిగే కెపాసిటీకి రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.